కాకినాడ నగర ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని 46వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కోరుమిల్లి బాలప్రసాద్ ఆకాంక్షించారు. కాకినాడ నగరపాలక సంస్థ 46వ డివిజన్ మహాత్మా వీధిలో కేబీపీ యూత్ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేబీపీ యూత్ ఆధ్వర్యంలో స్థానిక యూత్ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి దుంగలను తీసుకువచ్చి అందంగా పేర్చి భోగి మంటలను ఏర్పాటు చేశారు. డివిజన్ కార్పొరేటర్ బాలప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని భోగి మంటలను వెలిగించారు. ఈ సందర్భంగా బాలప్రసాద్ మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన పండుగలను కుటుంబ సభ్యులు అంతా ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అన్నారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, కేబీపీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే మా సిటీ మాజీ మేయర్ గారైన శివప్రసన్న సాగర్ గారికి, అలాగే గుడా చైర్మన్ దీప్తి గారికి, అలాగే కన్నబాబు గారికి, అలాగే ఎంపీ వంగా గీతా విశ్వనాథన్ గారికి, అందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆ భగవంతుడు అందరికీ నిండు నూరేళ్ళు ప్రసాదించాలని, ముఖ్యంగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కొత్త మార్చిలో ఎలక్షన్స్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రెండవసారి సీఎం చేసుకొని, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ప్రజలందరూ కూడా మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధిని నోచుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ, మా వార్డు ప్రజలందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే